శిక్ష పడే కదా లోపలికి వచ్చాడు, మళ్ళీ శిక్ష పెట్టడానికి నువ్వెవరు? కొత్తగా జైలుకి వచ్చి ఎక్కువగా మాట్లాడుతున్నావేంటి? నా గురించి తెలుసుకోవాలంటే జైలు మొత్తాన్ని అడుగు చెప్తుంది. ఫస్ట్ హాఫ్ లో కత్తిని సత్యబాబు చింతా తాతా చింతా తాతా, సెకండ్ హాఫ్ లో విక్రమ్ విక్రమ్ రాథోడ్. అన్ని హాఫేనా, ఫుల్లే లేదా? ఎక్కువ మాట్లాడకు, నా గురించి తెలుసుకొని మాట్లాడు. తీయకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తావు నాకే తెలియదు. ఏం చేస్తావు? ఏం చేస్తావు నాకే తెలియదు. ఏం చేస్తావో చెప్పరా? నాకే తెలియకుండా నీకే చెప్తున్నా. నేను ఏడుస్తా బలయ్య, బలయ్య ఇలారా సార్, ఆ రాజాగౌడ్ నుంచి ఖైదీల్ని కాపాడినందుకు ప్రభుత్వం నీకు వారం రోజుల శిక్ష తగ్గించింది. 1వ తారీఖే నీ రిలీజ్. అదే మేడే. నేను కూడా మే ఫస్ట్ రిలీజ్ అవుతున్నా, కాకపోతే ఏ సంవత్సరం చెప్పలేండి. బయటకు వచ్చిన మడితే కలుసుకోవడానికి నీ అడ్రస్ డీటెయిల్స్ మొత్తం నాకు రాసి. నేను మన్మోహన్ సింగ్, నువ్వు ముషారఫ్, ఇద్దరు బయట కలిసి కూర్చొని మాట్లాడి ఇండియా పాకిస్తాన్ సమస్య తీర్చబోతున్నాం కదూ. ఇలారా ఎలా ఉంది బాలయ్య? ఆ డోర్ లాక్ అన్నానా, ఎక్స్ట్రా గాళ్ళందరూ ఎగిరి పడేలా ఏంటి ఇచ్చుకో. వేసుకోనన్నాడు, నీకోసమే కష్టపడి వేయించి తీసుకొచ్చా. ఆ పిల్ల చేయి పెట్టుకో. అమ్మా లోపల లేదమ్మా. పట్టుకో పట్టుకో. ఓకే ఇది జంట, కమాన్. బాబు ఎలా ఉంది ఆ జంట? సూపర్ పెద్దమ్మా. ఎవరతను? నా కొడుకు. ఒరే బాబు జంట ఎలా ఉంది? తెరచించుకొచ్చిన హీరోలా ఉన్నాడు. అయ్యో ఎవరతను? మా అబ్బాయి. సారు నమస్కారం. సారు ఆ జంట ఎలా ఉంది సారు? చాలా సూపర్ గా ఉంది. అబ్బాయి చాలా డబ్బున్నళ్ళ ఉన్నాడు. నా కొడుకు. ఆ అమ్మాయి మాత్రం పెద్ద కోడీశ్వరాలి కూతురు. వాళ్ళమ్మకు లండన్ లో పెద్ద పెద్ద బిజినెస్లు, డాన్స్ స్కూల్స్ అవి ఇవి అని చాలా ఉన్నాయి. అబ్బా చాలా సీన్ ఉంది. అసలు నా కొడుకికి నా దిష్ట తగిలింది. ముందు ఇంటికి వెళ్ళి ఉపదిష్ట. ఆ దేవుడు అన్యాయం మాత్రమే చేసి నాలాంటి వాడికి కూడా ఒక్కోసారి అంత న్యాయం చేస్తాడు. బట్టలు కొట్టు ఓనర్ కొడుక్కి బట్టలు అమ్ముకుని కూలీదాన్ని కట్టబెట్టాడు. ఒక లేబర్ గాడికి లండన్ పిల్లతో లింక్ పెట్టాడు. అర్జెంటుగా ఈ లోకల్ మ్యాటర్ లండన్ కి ISD చేసి వాళ్ళమ్మకి పోస్ట్ చెయ్యాలి. ఏమిటివన్నీ? బర్గర్స్, స్లైసర్స్, ఇటాలియన్ డిలైట్. ఏంటి ఇంగ్లీష్ సినిమా పేర్లన్నీ చెబుతున్నావు బాలయ్య? ఇవన్నీ ఫారిన్ డిషెస్, తింటే చాలా బాగుంటాయి, తిను. అరే మనం తినేది ఏంటో మనకి తెలిసి తినాలి. తెలియంది, ఆ దేవుడిచ్చినా తీసుకోను. వంట చేయడానికి మేము పొయ్యి వెలిగిస్తే చేసిన వంట కింద మీరు పొయ్యి వెలిగిస్తారు. భలే కామెడీగా ఉందే. ఫుడ్ అంటే మన ఆంధ్రా ఫుడ్ ఏది? ఆవకాయ, గోంగూర పచ్చడి, ఉప్పు చేప, పప్పు చారు, ఉలవ చారు అన్ని కలిపి కొడితే అజ్జర బజ్జ మసాలా నషాలాను కంటుతుంది. అది మా అమ్మ చేత్తో కలిపి పెట్టిందంటే అన్నంతో పాటు అమ్మ ప్రేమ కూడా కలిసి అలాగే వెళ్ళిపోద్ది.